అసైన్డ్ భూముల కుంభకోణంతో పాటు లంక భూముల కుంభకోణంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కోబోతున్నారు అంటూ వైసీపీకి చెందిన కీలక నేత అలాగే జనరల్ సెక్రటరీ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి టీడీపీ నేతల గుండెల్లో కూడా గుబులు పుట్టిస్తున్నాయి అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం అయితే ఆయన ఏం మాట్లాడారో ఏంటని చూస్తే ప్రధానంగా అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కుంభకోణమే కాదు లంక భూముల కుంభకోణం కూడా మరొకటి ఉంది అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెర మీదకు తీసుకొచ్చిన అంశం ఆ మధ్యన ఎక్స్ సర్వీస్ మ్యాన్ల భూముల వ్యవహారంలో కూడా కుంభకోణం జరిగింది అనేది ఆ రామకృష్ణారెడ్డి గారు కూడా ఆరోపించారు అంటే ఒక రకంగా లంక భూములు కుంభకోణం ఎక్స్ సర్వీస్ మ్యాన్ల కుంభకోణం ఆల్రెడీ అసైన్డ్ భూములు కొంభకోణం అంటే మూడు కుంభకోణాలకు పాల్పడిందా మూడు రకాల భూములను అప్పనంగా అగ్ర కులాలకి అగ్రవర్ణాలకు కట్టబెట్టేసిందా అప్పటి టీడీపీ ప్రభుత్వం అనేది ఇప్పుడు అవుతున్న ప్రశ్న దానికి సంబంధించి మరి నిజానిధారాలు నిజానిజాల ఆధారాలతో సహా తేలాల్సిన అవసరం ఉంది అయితే అసెంట్ భూముల వ్యవహారంలో చంద్రబాబు గారు దళితులకు అన్యాయం చేశారంటూ సజ్జల ఆరోపించడం టీడీపీ హయాంలో చంద్రబాబు గారి బినాములు కారు చౌకగా భూములు కొట్టేశారు సజ్జల అనే భూములు కొట్టేశారని చెప్పి ఆరోపించిన సజ్జల భూములు దోచుకునేందుకు రాజధాని పేరుతో అతిపెద్ద స్కామ్కు తెరలేపారు అంటూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అందుకే అప్పట్లో అసైన్డ్ భూములు జీవో ఏదైతే ఉందో నలభై ఒకటి దాన్ని జారీ చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయని అప్పట్లోనే లా సెక్రటరీ అలాగే రెవెన్యూ సెక్రటరీ సిఆర్డిఏ కమిషనర్ హెచ్చరించినా సరే చంద్రబాబు పట్టించుకోలేదట పట్టించుకోకుండా ఫార్టీ వన్ జీవోని ఇష్యూ చేసేసారు అనేది అంటే ప్రలోభ పెట్టి బెదిరించి ప్రభుత్వం కేసులు పెట్టిందని ఇప్పుడు టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుంది అని చెప్పి సజ్జల ఒక రకంగా చంద్రబాబు గారి మీద మండిపడ్డం జరిగింది చంద్రబాబు బినామీలకు లబ్ధి చేకూర్చేందుకే ఫార్టీ వన్ జివో తెచ్చారు అనేది అలాగే ఇప్పుడు లంక భూముల్లో కూడా కుంభకోణం జరిగింది అనేది అప్పుడు భయపెట్టి బెదిరించి ఎలా లాక్కున్నారో అవన్నీ ఆధారాలతో సహా త్వరలో బయటపడుతున్నాయి ఇంకా ఆయన శిక్ష నుంచి తప్పించుకోవడం అనేది అయితే చాలా కష్టం అంటూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మరి చూడాలి ఈసారి ఆధారాలతో బరిలోకి దిగబోతుంది వైఎస్ఆర్సిపి అనేది అంటే ఏపీసీఐడి ఈసారి మొన్నట్లా కాకుండా పూర్తి ఆధారాలతో బరిలోకి దిగి చంద్రబాబు గారిని విచారించి నిజంగా అక్కడ అన్యాయం జరిగింది అంటే గనక ఖచ్చితంగా శిక్ష నుంచి తప్పించుకోవడం అయితే కష్టమే అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి